Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రామోజీని వదలని ఉండవల్లి మళ్ళీ తెరపైకి మార్గదర్శి కేసు. అరుంధతి సినిమాలో ఓ పాపులర్ డైలాగ్ ఉంటుంది తెలుసు కదా, వదల బొమ్మాళి వదల. ఈనాడు రామోజీరావుకు మార్గదర్శి కుంభకోణం కేసు కూడా అలాగే ఉంది. ఇక అంతా సర్దు మడిగినట్లే అనుకుంటూ ఉంటే అకస్మాత్తుగా మళ్ళీ ఆ మార్గదర్శి కేసు జడలు విప్పుకుని వదల రామోజీ వదల అంటూ భీకరంగా తెర మీదకు వచ్చింది. దీనికి కారణం పట్టు వదలని మాంత్రికుడు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. చట్టాల పట్ల చాలా అవగాహన అధ్యయనం ఉండే తను చాలా రోజులుగా దీన్ని కెలికే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అది కదలికకు నోచుకుంది. అసలు ఆ కేసుల్లో రామోజీరావును డిశ్చార్జ్ ఎలా చేస్తారని ఉండవల్లి పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాదు రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక అధికారిని కూడా ఈ కేసులో భాగస్వామిని చేసింది. ఈ మేరకు వెంటనే ఓ మెమోను దాఖలు చేయాలని కూడా చెప్పింది. అసలే కాకమేదున్నాడు జగన్, తనకు ఏం ఛాన్స్ దొరుకుతుందా అని చూస్తాడు. హైదరాబాద్ బేస్డ్ కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తే కేసీఆర్ ఏం చేస్తాడనేది ప్రశ్నే. ఈనాడు పట్ల కేసీఆర్ వైఖరి సుస్పష్టంగా ఉంటుంది. అప్పట్లో వైఎస్ఆర్ ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల ఆర్థిక మూలాలను పెకిలించాలని అనుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో అసైన్డ్ భూముల కొనుగోలు ప్లస్ మార్గదర్శి ఇష్యూలను టేకప్ చేయించారు. ఫిల్మ్ సిటీ వ్యవహారాన్ని వేరే వాళ్లకు, మార్గదర్శి ఇష్యూను ఉండవాళ్ళకి అప్పగించారు. మార్గదర్శికి పెద్ద కుదుపు ఆ రోజుల్లో. సరే, రకరకాల న్యాయ వివాదాలు గట్రా సాగుతూ ఉండగానే వైఎస్ఆర్ మరణించడం, తరువాత రాష్ట్ర విభజన కేసు గురించి దాదాపు అందరూ మర్చిపోయారు. కానీ అలా మర్చిపోతే తను ఉండవల్లి ఎలా అవుతాడు? తవ్వుతూనే ఉన్నాడు. అసలు కేసు ఏంటంటే, ఆర్బీఐ చట్టం ప్రకారం మార్గదర్శి వేల కోట్ల డిపాజిట్లను సేకరించింది అనేది అభియోగం. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం డిపాజిటర్ల ప్రయోజనాల రక్షణ పేరిట ఆర్థిక శాఖ సలహాదారు రంగాచారిని కూడా నియమించింది. ఆర్బీఐ చట్టం మేరకు చర్యలు తీసుకోవాలని సిఐడిఐజీ కృష్ణంరాజును కూడా నియమించింది. ఇక కోర్టుల్లో వ్యాజ్యాలు ప్రారంభమయ్యాయి. అవి సాగి 2011లో మార్గదర్శి క్రిమినల్ ప్రొసీడింగ్స్పై హైకోర్టులో స్టే తెచ్చుకుంది. అయితే 2 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు వెలువరిస్తూ ఏ కేసులోనైనా స్టే కాల వ్యవధి 6 నెలలకు మించి ఉండకూడదని చెప్పింది కదా. దాంతో ఈ స్టే కాల పరిమితి తీరిపోయినట్టయింది. పొడిగించాలని కోరుతూ మార్గదర్శి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ స్టే దొరకలేదు, హైకోర్టును ఆశ్రయించారు. అది మార్గదర్శిపై ఉన్న క్రిమినల్ సీసీ నెంబర్ 540ని కొట్టేసింది. దీనిపై ఉండవల్లి సుప్రీంను ఆశ్రయించారు. ఇప్పుడు సుప్రీం వెలువరించిన కీలక నిర్ణయాల ఫలితంగా మళ్ళీ మార్గదర్శి చర్చల్లోకి వచ్చింది. మార్గదర్శి కథ ముగియలేదు. నిజానికి అసలు కథ ఇప్పుడే ఆరంభమైనట్టుంది.